మహత్యం శ్రీ భగవాన్ను స్తుతిస్తూ ఒకరు పద్యాలు రాశారు ఆవర్తపురి లేక త్రిశూలపురి ప్రశంస ఉంది అది శ్రీ భగవాన్ జన్మస్థలం ఆ ఊరికి సంభవించిన ప్రళయాలెన్నో అందులో అందులో మూడింటినుంచి శివుడు ఈ ప్రదేశాన్ని రక్షించాడు ఓ మారు భూమి అంతా జలమయం కాగా ఆ ప్రదేశాన్ని శివుడు తన శూలాన్ని గుచ్చి ఉంచాడు నీరు ఆ శూలం గుచ్చిన వివరంలోకి వచ్చి పడసాగింది ఆ కారణంగా పెద్ద సుడి అంటే చులి ఏర్పడింది అదే ఊరి పేరయింది హిరణ్యాక్షుడు భూమిని జలాల్లో చుట్టబెట్టాడు విష్ణువు ఆమెను కానీ ఆమెకు రాక్షసుని పాపస్పర్శ సోకింది ఆ దోషాన్ని నివారించుటకు ఆమె శివుని ఆ స్థలంలో పూజించింది అందుచేత ఆ ఊరు శ్రీ శ్రీభూమినాథేశ్వరం లేక శ్రీ క్షేత్రం అయ్యింది గౌతమ మహర్షి అరుణాచలంలోనూ తిరుచ్చులిలోనూ ప్రముఖులు తిరుచులులో శివుడు ఆయన్ను తాండవమూర్తిగా అగపడి ఆయన కొరకు గౌరీశంకర కళ్యాణోత్సవాన్ని తిరిగి ప్రదర్శించాడు ఆ ఊరిలో మరో పేరున్న మహర్షి కౌండియులు ఒకసారి అక్కడ జలభావం ఏర్పడినప్పుడు ఆయన శివుని ప్రార్థించాడు అప్పుడొక నది ప్రవహించింది ఆయన పేరు మీద అది కౌండన్యా నది అయ్యింది తమిళ అపభ్రంశం కుండారు దానిని పాపహారి అని పిలుస్తారు ఒక రాజకుమార్తెకు ఆవహించింది ఆమె చే ఎన్నో తీర్థయాత్రలు చేయించారు ఒక తీర్థంలో స్నానం చేయబోతూ ముందు సంకల్పం చెబుతుండగా పాపహారి అనే ప్రసక్తి వచ్చింది ఆ తీర్థం ఎక్కడని విచారించి వారు తిలు వచ్చారు ఆ నదీ స్నానం చేయగానే ఆమెకు పిశాచం వదిలిపోయింది అక్కడ స్నానం చేయుటి చేత సోమశీతలుడనే రాజు కుష్టివ్యాధిని పోగొట్టుకుని స్వస్థుడైనాడు శాస్త్రజ్ఞులు ఆ నదీ జనాలకు గంధక సంబంధం ఉందని చెబుతారు ఇది ఊరు చివర ఉంది భూమినాథుని కోవిల ప్రాంగణంలోనే సూలక్షతం వలన ఏర్పడిన పుణ్య సరస్సు ఉంది మాఘమాసంలో నక్షత్రం నాడు అది పొంగి పైకి వస్తుంది ఆనాడే స్వామికి అభిషేకోత్సవం బ్రహ్మోత్సవాల్లోని పదవ రోజు ఆనాడు అక్కడి మంటపం మీదకు స్వామిని తీసుకుని వచ్చి త్రిశూల జలంతో అభిషేకం చేస్తారు అది అవటంతోటే భక్తులందరూ ఆ తీర్థంలో మునుగుతారు బ్రహ్మోత్సవానికి పది రోజుల ముందు ఆరంభించి రోజుకొక మెట్టుగా పొంగి పూర్ణిమ నాటికి పూర్తవుతుంది ఆనాటికి గంగా యమున సరస్వతులు ఆ తీర్థంలో సన్నిధి చేస్తారని స్థల పురాణవచనం స్వామికి అభిషేకం పూర్తిగానే నీటి మట్టం రోజుకొక మెట్టుగా దిగిపోతుంది శివభక్త సుందరమూర్తి నాయనార్ ఈ క్షేత్రంలో వసించి స్వామిని సేవించి ప్రస్తుతించారు